నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21 లేదా 27వ తేదీన ఒంగోలుకు రానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంను కలిశారు. ఒంగోలులో పట్టాలు పంపిణీ చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఒంగోలు సమీపంలో 3 గ్రామాల పరిధిలో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సేకరించిన భూముల్లో లేఅవుట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయని బాలినేని వివరించారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పడంతో పాటు పట్టాలు పంపిణీ చేసేందుకు ఒంగోలుకు రావాలని సీఎంను కోరారు. దీంతో ఈ నెల 21 లేదా 27వ తేదీల్లో ఒంగోలు వస్తానని బాలినేనికి చెప్పినట్టు సమాచారం. ఒంగోలులోని తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంజూరు చేసిన నిధులను త్వరగా విడుదల చేయాలని సీఎంను కోరారు. ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో రథసప్తమి సందర్భంగా ఈ నెల 16వ తేదీన మహాసూర్యవందనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రణవ సంకల్ప యోగా సమితి సహకారంతో చేపడుతున్న కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 3000 మంది విద్యార్థులు 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేస్తారన్నారు. భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్, లింకా బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్ చోటు సాధించేలా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. సూర్య నమస్కారాల ఆవశ్యకతను సమాజానికి తెలియజేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సంబంధిత గోడ పత్రికను ప్రకాశం భవనంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, డిప్యూటీ డీఈఓ అనిత రోజ్ రాణి తదితరులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యాసంస్థలు అసాధారణ ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో 5 ర్యాంకులు సాధించడం జరిగిందని శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి అన్నారు. నగరంలోని మంగమూరు రోడ్లో గల సరస్వతి విద్యాసంస్థల కార్యాలయంలో ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని శ్రీ సరస్వతి విద్యాసంస్థలకు గుర్తింపు తీసుకురావడం శుభ పరిణామమని రమణారెడ్డి అన్నారు. ఈ సంస్థలో దీర్ఘకాలిక అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ప్రత్యేక తర్ఫీదు ఇచ్చినందువల్లే విద్యార్థులకు ర్యాంకుల పంట పండిందన్నారు. కె సాకిత్ సాయిరామ్ జిల్లా 1వ ర్యాంక్, ఆర్ చంద్ర నిహారిక 2వ ర్యాంక్, సాయి కిరణ్ జిల్లా 3వ ర్యాంక్, ఇంద్రసేనారెడ్డి 5వ ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు. వీరితో పాటుగా 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 14 మంది, 80% పైగా సాధించిన వారు 46 మంది, 70% పైగా సాధించిన విద్యార్థులు ఉన్నారని రమణారెడ్డి తెలిపారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు మెలకువలు నేర్పుతూ సరస్వతి విద్యాసంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. సమావేశంలో కళాశాల సీఈఓ సురేష్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి నిన్నగా అంతకంటే ధీటుగా మరి సామాన్య విద్యార్థులతోటి అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కె సాకేత్ సాయిరామ్ 98.24%, ఆ చంద్ర విహారిక 97.57, డిస్టిక్ 2nd ర్యాంక్, కె సాయి కిరణ్ 97.45%, డిస్టిక్ 3rd ర్యాంక్, కె గోపీచంద్ 97.40, ఎస్ ఇంద్రసేనారెడ్డి 95.32% సాధించారు. వీరు కాకుండా 90% అబోవ్ సాధించిన వారు 14 మంది, 80% పైన సాధించిన విద్యార్థులు 46 మంది, 70% పైన సాధించిన విద్యార్థులు 123 మంది కాక ఐఐటి అడ్వాన్స్కి దాదాపు మరి 170 మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము 15 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి, అడ్వాన్స్లో 15 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందంచే మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము, పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్లో ఒక ఒంగోలుని
ఐఐటి అప్గా చేయాలనే ఆలోచనతో మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి స్థాపించి మంచి ఫలితాలు 2024 జేఈఈ మెయిన్ సెషన్ వల్ల నాకు 98.24% వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది అక్కడికి కష్టం మాత్రమే కదా, వెనక నేను నడిపించిన మా చైర్మన్ సార్ నారాయణరెడ్డి సార్ గారు, డైరెక్టర్స్ గణేష్ సార్, శంకర్ సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అలాగే మా లెక్చరర్స్, మా ప్రిన్సిపల్ సార్, మా వైస్ ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరచకుండా మాకు అన్ని చేసి పెట్టారు. నాకు జేఈఈ మెయిన్స్ గురించి ఫస్ట్ పేజ్ మా అవగాహన ఉండేది కాదు. అలాంటి నాకు ఇంత పర్సంటేజ్ తీసుకొచ్చిన మా గణేష్ సార్కి, శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చి చాలా మంది స్టూడెంట్స్ కూడా మీ కాలేజీ ప్రిఫర్ చేస్తారు. విజయవాడ గుంటూరు వెళ్ళి కార్పొరేట్ కాలేజీలో చదువుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ అంతకంటే మంచి పర్సంటేజ్ ఇక్కడ లోకల్ కాలేజీ చదువుకొని తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇచ్చిన మా గణేష్ సార్కి, శంకర్ సార్కి థ్యాంక్స్. ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు నాకు 97.45% వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రులకు మంచి పర్సంటేజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి విజయానికి కారణమైన చైర్మన్ రమణారెడ్డి గారికి, డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి, గణేష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విజయంలో నాకు తోడున్న డైరెక్టర్ గణేష్ సార్కి, శంకర్ సార్కి, మా ఫ్యాకల్టీకి, మా ప్రిన్సిపల్ సార్కి, వీపీ సార్కి, మా జిహెచ్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళు లేకుండా ఇది సాధించేవాడిని కాదు. నాకు గణేష్ సార్ చాలా హెల్ప్ చేశాడు, మా పేరెంట్స్కి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు, ఎంతో సహకరించారు ఫైనాన్షియల్గా. గుంటూరు విజయవాడ కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో చదవాలనుకునే వాళ్ళకి, ఐఐటి చదవాలనుకునే వాళ్ళకి ఒంగోలులో శ్రీ సరస్వతి అనే కాలేజీ ఉందని చాటి చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడే ఒంగోలు అనే శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ అని ఉంది, అక్కడ చదివితే మీకు మంచి పర్సంటేజ్, పర్సనల్ కేర్ మంచి పర్సంటేజ్ బాగా వస్తుంది. ఇక్కడ జరిగే షెడ్యూల్స్ ప్రోగ్రామ్ వల్ల ఇంత విజయానికి కారణం. నాకు జేఈఈ మెయిన్ సెషన్ వన్ లో 90.34% వచ్చింది. పర్సంటేజ్ తెచ్చుకోవడానికి గల కారణం మా డైరెక్టర్ సార్ ఏవి శంకర్ సార్ గారు, గణేష్ సార్ గారు. బెటర్ పర్సంటేజ్ తెచ్చుకుంటాను ఎవరైనా సరే ఈ కాలేజ్ లో ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు. సార్, చైర్మన్ సార్, ఏవి రమణారెడ్డి సార్, గణేష్ సార్, డైరెక్టర్ సార్, శంకర్ సార్, మా ఫ్యాకల్టీ, మా ప్రిన్సిపల్ సార్, బీబీ సార్, జేఎస్ అందరూ నాకు ఎంతో నడిపించారు. జేఈఈ 24 సెకండ్ సెషన్లో ఇంతకంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటారని, తెచ్చుకోవడానికి కృషి చేస్తారని. వీఐపీ రోడ్డులోని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో బాలినేనికి అందజేశారు. సమస్యలు తెలుసుకున్న బాలినేని అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థులు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆకాంక్షించారు. ఒంగోలులోని
ఆక్జిలియం హై స్కూల్లో జరిగిన 11వ జిల్లా ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్ట్ కాంపిటేటివ్ అండ్ ఎగ్జిబిషన్లో 94 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. వీటిలో అత్యుత్తమంగా ఉన్న 8 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు డీఈఓ సుభద్ర సర్టిఫికేట్లు అందించారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించేందుకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమంగా ఎంపికై జాతీయ స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి అనిత్ రోజ్ రాణి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రమేష్, డీసీఈబీ సెక్రటరీ వెంకట్రావు, స్కూల్ కరెస్పాండెంట్ లూసీ అప్పమ్మ పాల్గొన్నారు. రాత్రి వచ్చారు, మీ ప్రాజెక్ట్ చూసి చాలా మెచ్చుకున్నారు, చాలా చాలా బాగున్నాయి. ఆయన ఇచ్చినటువంటి సలహా ఒకటి కూడా ఉంది, మీరందరూ చాలా బాగా చేశారు కానీ కాన్ఫిడెంట్గా కొంచెం కొంతమంది చెప్పలేకపోయారు. కాన్ఫిడెన్స్ అనేది ఇంగ్లీష్లో చెప్పడం అనేది అర్థమయ్యేలాగా మీ ప్రాజెక్ట్స్ ఎంత బాగున్నాయో ఆ లెవెల్ ఇంకొంచెం పెంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనల్ని మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్లో కూడా చక్కగా తర్ఫీదు పొంది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు, ఎంపికైనటువంటి ప్రతి ప్రాజెక్ట్ని ఇంకా కొంచెం మోడరేట్ చేసుకొని మేడం గారు మేడం గారు కొద్దిగా రాండి, అంటే ఉండండి. సన్మానం చేస్తున్నారు, ప్రశంసా పత్రం వచ్చి రాగానే ఇలాంటి మంచి కార్యక్రమాలతో బూదవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న బీహార్కు చెందిన వ్యక్తిని సిబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చీమకుర్తి మండలం బూదవాడలో బీహార్కు చెందిన నరేష్ సహాని గంజాయి చాక్లెట్లు అమ్ముతుండటంతో వలపన్ని పట్టుకున్న సిబ్ అధికారులు అతని నుండి 3 కేజీలు 200 గ్రాముల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిబ్ అధికారులు తెలిపారు. మెట్మాలో బినామీ స్వయం సహాయక సంఘాల పేరుతో నకిలీ ధృవ పత్రాలతో బ్యాంకుల్లో పెద్ద ఎత్తున రుణాలు పొందారని ఆరోపణలు వచ్చాయని డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెట్మాలో జరిగిన అవినీతి ఆరోపణపై విచారణ చేపట్టడం జరుగుతుందని కమిటీ సభ్యులు వసుంధర తెలిపారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో జరిగిన రుణాల అవకతవకలపై కలెక్టర్ దినేష్ కుమార్ 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. విచారణ అధికారులు డీఆర్డీఏ పీడీ వసుంధర, సివిల్ సప్లైస్ డిఎం సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం మెప్మా కార్యాలయంలో సిబ్బందిని విచారించారు. దీనిపై మెప్మా కార్యాలయంలోని జిల్లా స్థాయి సిబ్బందితో మొదట చర్చించామని, బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘాలు సక్రమంగా తిరిగి చెల్లించని గ్రూపుల వివరాలు తీసుకొచ్చారని, దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు. రెండవ పర్యాయం సిటీ మిషన్ మేనేజర్ సీఓలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రుణాలు ఎలా తీసుకున్నారు, లోపాలు ఎలా జరిగాయనే దానిమీద సభ్యులు సీఓలను ప్రశ్నించారు. సభ్యుల డేటా బ్యాంకర్లకు ఎలా వెళ్లింది అని అడిగారు. సభ్యుల వ్యక్తిగత సమాచారం బయటికి ఇవ్వరాదని ఉన్నప్పటికీ కొంతమంది జిల్లా కార్యాలయ సిబ్బంది మెప్మా పీడీ డేటా లాగిన్ ఓపెన్ చేసి సభ్యుల సమాచారాన్ని బయట వ్యక్తులకు అందజేసినట్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి విచారణ వాయిదా వేస్తున్నామని, తదుపరి మళ్లీ చేపడతామని అధికారులు తెలిపారు. కమిటీ అధికారులుగా సివిల్ సప్లైస్ డిఎం సత్యనారాయణ,
లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం, మెప్మాపిడి రవికుమార్ ఉన్నారు. వాళ్ళకొని ఇప్పుడు ఉన్న దానికంటే మీ దగ్గర కాబట్టి వాల్యూషన్ పెట్టుకోండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మెప్మాలో జరిగిన ఇష్యూ మీద ఎంక్వైరీకి వచ్చాము. సిబ్బందిని అందరినీ కూడా విచారణ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వీళ్ళ స్టాఫ్ అందరూ, ఫీల్డ్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నాము. గత వారం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఎస్జి కథనానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఈరోజు మన మెప్మా ఆఫీస్లో కలిసి మెప్మా యొక్క సిబ్బంది యొక్క ఒపీనియన్స్ తీసుకోవడానికి కోసం అనేటువంటిది మొదటి మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్యాంకర్స్కి ఇర్రెగ్యులర్ ఎస్ఎస్జికి సంబంధించినటువంటి డేటా అడిగాము, బ్యాంకర్స్ ఇస్తున్నాయండి. ఎందుకంటే దాంట్లో ఇంకా స్టాఫ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మెప్మా స్టాఫ్ ఎవరు అంటే ఎవరు రెఫర్ చేశారు అనేటువంటి బ్యాంకర్స్ అవన్నీ ఒక్కొక్కటి డాక్యుమెంట్ అన్ని చూసుకొని ఇవ్వాలి కాబట్టి బ్యాంకర్స్ కొద్దిగా డిలే అవుతుంది వచ్చారు, ఒక రెండు రోజుల్లో ఇస్తారు. గౌరవ కలెక్టర్ గారు ఆదేశానుసారం ఈరోజు మెప్మాలో జరిగినటువంటి దీనికి సంబంధించి ఇష్యూ సంబంధించి రావటం జరిగింది. దీని మీద స్టాఫ్ అందరితో పీడీ గారితో మాట్లాడి వివరాలు సేకరిస్తుంది. ప్రజెక్ట్ ఈరోజు రావటం జరిగింది, వివరాలు సేకరిస్తుంది. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరగనున్న కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమణిపాలెం తరిమెల్ల నాగిరెడ్డి భవన్ నుండి హెడ్ పోస్టాఫీస్, చర్చ్ సెంటర్, ప్రకాశం భవన్ మీదుగా నెల్లూరు బస్టాండ్ వరకు కార్మిక కర్షక ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కోశాధికారి డివిఎన్ స్వామి మాట్లాడుతూ, దేశ సహజ సంపదలను, శ్రమశక్తిని కారు చౌకగా దోసుకునేందుకు విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు సహకరిస్తూ వారికి ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వ దేశ ద్రోహ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు. సభలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని సామ్రాజ్యవాదుల రథచక్రాలకు కట్టిపడేసిన పాలకులే దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గంతో కలిసి ఐక్య ఉద్యమాలు ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ విజయసారథి, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎంఎస్ సాయి, సుల్తాన్ బాషా, ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు జైబాబు, వి శ్రీరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీన అఖిల భారత స్థాయిలో అఖిల భారత కార్మిక సంఘాలు, అఖిల భారత రైతు సంఘాలు అన్ని కలిపి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మత్తత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా 16వ తేదీ సాయంత్రం సమ్మెను, అలాగే గ్రామీణ బంధును జయప్రదం చేయవలసిందిగా కార్మిక సంఘాల సమాఖ్య తరఫున, రైతు సంఘం తరఫున మేము ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మోడీ 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని అమలుపరచరా. గత 2 సంవత్సరాల క్రితం ఢిల్లీ రైతాంగం 18 నెలలు ఆందోళన చేసి రైతాంగ సమస్యల కోసం పోరాడితే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించరా. పైగా ఈ రోజున ఉత్తర భారతదేశ రైతాంగం అంతా కూడా మద్దతు ధర చట్టబద్ధత ఏర్పరచాలని చెప్పేసి రైతాంగం అంతా మూకబిడగా ఢిల్లీని చుట్టుముట్టాలకు వస్తే వారిని తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్నారు. ఆ నిర్బంధాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, అలాగే కనీస వేతనం అమలుపరుస్తామని, ప్రమాదంలో కార్మికుడికి రక్షణ కల్పిస్తామని చెప్పిన మోడీ ఈనాటికి కూడా అలాంటి విధానాలకి రక్షణ కల్పించకపోగా మొత్తం కార్మికులు పోరాటం సాధించుకునే చట్టాలని కోడ్గా మార్చి కార్మిక వర్గంపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపున ఎదురుతున్నటువంటి కార్మిక వర్గాన్ని రైతాంగం తీవ్రంగా విసిరేస్తున్నారు.
రెండు వైపున ఉద్యోగస్తులందరూ కూడా ప్రైవేట్ పనుల్ని దాచిపెట్టుకుంటే ప్రైవేట్ పనులు గవర్నమెంట్ రక్షణగా ఉండాల్సిన పోయి దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు అలానే పారిశ్రామిక సమ్మె అనేది ఎస్కేఎం కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యాన పిలుపునిచ్చింది. ఈ సమ్మెని గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని రైతు కూలి సంఘం ఆంధ్రప్రదేశ్ ఏఎఫ్టీన్యూ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహిస్తున్నాం. మోదీ అనుసరిస్తున్న వ్యవసాయ రంగ పారిశ్రామిక రంగ ప్రైవేటీకరణ విధానాలను త్రిప్పు కొట్టాలని, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను త్రిప్పు కొట్టాలని, అట్నే భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని, అలానే కౌలుదారి కార్డులు ఇవ్వాలని, మొత్తం వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాల్లో సామ్రాజ్యవాదులు కార్పొరేట్ శక్తులు వాళ్ళకి అనుకూలమైన చట్టాలు చేసి ఆ చట్టాలు ఉద్యమ ఫలితంగా రద్దు చేశాను అని చెప్తున్నప్పటికీ 44 రైతాంగం, కార్మిక వర్గం, పేద ప్రజల యొక్క హక్కుల్ని కాళ్ళరాస్తూ సామ్రాజ్యవాదులకి, అదానీ అంబాలాంటి వారి కార్పొరేట్ శక్తులకి మొత్తం దేశ సంపదని కారుచౌక్గా దోచిపెడుతున్న వైఖరిని మనం చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా పోర్టులన్నీ కూడా, అటు గన్నవరం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ, ఇవన్నీ కూడా అదానికి అప్పచెప్పిన పరిస్థితి. ఈరోజు కృష్ణపట్నంలో కొన్ని కంటైనర్లుగా ఉన్న ఒక లెవెల్ బ్లాక్ని మూసివేసి ఈరోజు అక్కడ బొగ్గుతోటి ధూళితోటి ఆ పోర్టు ఆ చుట్టుపక్కల గ్రామాలు మహిళ పర్యావరణం ఆరోగ్యానికి దెబ్బతే పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా కార్మిక వర్గ అనేక 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ రోజు రోజుకి అరింపబడుతున్నాయి. దాదాపు బ్యాంకుల్లో ఉన్న కార్పొరేట్ శక్తుల యొక్క అప్పులు. ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో ఈ నెల 16వ తేదీ జరగనున్న మహాసూర్యవందనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు. ఒంగోలు కొత్తపట్నం సంతనూతలపాడు మద్దిపాడుల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 3000 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాల కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లతో ఒంగోలులోని సమగ్ర శిక్షా కార్యాలయ సమావేశపు హాల్లో డీఈఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ సూచనల మేరకు విద్యార్థులతో సూర్యవందనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించేలా లక్ష్యంగా జరగనున్న మహాసూర్యవందనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎంఓ రమేష్, పతంజలి శ్రీనివాస్ పాల్గొన్నారు. గౌరవనీయులు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 16వ తేదీ జరపబడుతున్న మహాసూర్య వందనం మెగా పెర్ఫార్మెన్స్ని సూర్య నమస్కారాలతో 108 రౌండ్స్తో 1 hour and 45 minutes టైంతో భారత్ టాలెంట్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్తో దానికి సంబంధించినటువంటి 3000 మంది సెలెక్టెడ్ స్టూడెంట్స్, 4 మండలాల నుండి 32 స్కూల్స్ నుంచి తయారు చేసినటువంటి స్టూడెంట్స్ తోటి రేపు ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన విషయాన్ని మనందరూ గమనించాము. సార్ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఆ సమావేశాన్ని నిండుగా నిర్విఘ్నంగా సక్సెస్ చేయడం కోసం ముందుగా ఏర్పాట్లు చేయాల్సిన విషయంగా ఎవరైతే ఈ స్కూల్స్ ఈ టీమ్ ఆఫ్ వర్క్స్ని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్తో తీసుకునవలసినటువంటి ముందు జాగ్రత్త చర్యలు, వారిని తీసుకురావడంలో కానీ తిరిగి స్కూల్స్కి చేర్చడంలో కానీ అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ తయారు చేసి టీమ్ ఆఫ్ వర్క్స్ని రెడీ చేసిన తర్వాత ఒక హెచ్ఎం అండ్ పీడీ వారిద్దరు ఆధ్వర్యంలో ఆ టైం మెయింటైన్ చేస్తూ వారికి ఇచ్చినటువంటి బస్ సౌకర్యాన్ని, వారికి పిల్లలకి ఏర్పాటు చేయవలసినటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్కి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈరోజు ఏఎంఓ గారు, మరి మెయిన్ అంతటికీ మన ఈ కార్యక్రమం పూర్తిగా కండక్ట్ చేస్తున్నటువంటి పతంజలి శ్రీనివాస్గా నేను పేరు గమనించాను. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేను జరిపించడానికి
నూతనంగా నేను జాయిన్ అయినప్పటికీ మొట్టమొదటి సమావేశంలో చాలా ఆనందపూర్వకంగా చాలా గర్వంగా ప్రకాశం జిల్లాలో ఇటువంటి కార్యక్రమంలో భాగస్థులైనందుకు చాలా ఆనందపడుతూ. 4 మండలాలు ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లో జిల్లా పరిషత్ మరియు గవర్నమెంట్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సూర్య నమస్కారాలు, అలాగనే ఎదుగుదలకు 4 ఆసనాలు, అలాగనే ప్రాణాయామాలు పరిచయం చేస్తూ ఆ ఉన్నత పాఠశాల విద్యార్థులలో 108 పర్యాయాలు చేయగలిగిన విద్యార్థులందరినీ కూడా సెలెక్ట్ చేసి 2 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేయించడం జరిగింది. ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైన రికార్డు. ఇప్పటివరకు ఒకే ఒక రికార్డు ఉంది, గుజరాత్ బడోదరాలో 275 మందితో రికార్డు, ప్రపంచ రికార్డు ఉంది సూర్య నమస్కారాలు 108 పర్యాయాలు. ఈ 3000 మంది విద్యార్థిని విద్యార్థులు ఏకబిగిన 1 గంట 45 నిమిషాలు నిరంతరం సూర్య నమస్కారాలు 108 పర్యాయాలు చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2 పర్యాయాలు పిల్లలు స్కూల్స్లో ఈ 108 రౌండ్స్ని గట్టుని దాటేశారు. సో ఈ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా వైపు చూసే విధంగా ఒక అద్భుతమైన ఈ కార్యక్రమానికి సూర్యవందనం అని నామకరణం చేసి మన జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు వారి సంకల్పంతో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రకాశం జిల్లాలో జరగబోతుంది. అందరూ ఆహ్వానితులే, తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా వచ్చి తిలకించవచ్చు. ఇది కనులారా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హెచ్ఎంస్ ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమన్వయంగా ఇప్పటివరకు అద్భుతంగా సహకరించారు. అదే సహకారంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని సూర్యవందనం అనే ఈ కార్యక్రమాన్ని మహాసూర్యవందనంగా మనం నిర్వహించుకుంటాం. 16 ఫిబ్రవరి మధ్యాహ్నం 3 గంటలకి అందరూ ఇంటి తాళాలు బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలు నగదు దొంగలించిన సంఘటన ఒంగోలు నగరంలోని అన్నవరపాడు 2 లైన్లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు మండలం దశరాజుపల్లి గ్రామానికి చెందిన మాలెంపాటి విజయ్ కుమార్ గత 7 ఏళ్లుగా అన్నవరపాడు 2వ లైన్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. విజయ్ కుమార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తుండగా భార్య ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుందని తెలిపారు. భార్య యశోద వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని తెలియడంతో ఇంటికి తాళం వేసి శనివారం ఊరికి వెళ్లారని, తిరిగి భార్యాభర్తలిద్దరూ ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో సుమారు 15 సవర్ల బంగారు ఆభరణాలు, 7,000 రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు గుర్తించి 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోమవారం రాత్రి 2వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. కింద కనపడింది అక్కడ డోర్ ఓపెన్ చేయగలరు అక్కడ సార్. మేము 8 సంవత్సరాలు ఇచ్చుంటున్నాం. మేము శనివారం ఊరికి వెళ్ళాము ఒప్పుకున్నారు. మేము మళ్ళీ ఆదివారం ఉన్నాము, సోమవారం మధ్య సాయంత్రానికి వచ్చాము. మా వారి డ్యూటీ నుంచి వస్తుంటే ఫోన్ చేస్తే నేను వచ్చాను, ల్యాప్టాప్ తీసుకొని వెళ్దాం ఇంకా 2 రోజులు ఉందామని. వచ్చి చూసేసరికి గేట్ గట్కటాలంతా పగలగొట్టి, వీరువ పగలగొట్టి 15 సవర్లు బంగారము, 7 ఏళ్ళ డబ్బులు తీసుకెళ్ళారు. కేసు పెట్టామండి. వచ్చి చూశారు, 7 ముద్రలు అయితే తీసుకొని వెళ్ళారు. మాలంపాటి విజయ్ కుమార్ సార్, నేను డ్రైవర్గా చేస్తుంటాను. నేను 6వ తారీఖున డ్యూటీకి వెళ్ళాను సార్. నిన్న వచ్చేటప్పటికి మా మిస్సెస్ వాళ్ళు తాళాలు వేసి ఉక్కుండూరు వెళ్ళారు. ఉక్కుండూరు వెళ్ళి వచ్చారు. నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి మా ఇంటి తాళాలు పగలగొట్టేసి అన్నీ చందరబందరగా చేసి 15 సవర్లు బంగారం, 7,000 రూపాయల డబ్బులు నేను చేశారు. ఎంబటెల్లి స్టేషన్కి వెళ్ళి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళారు.
ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకొని వెళ్ళారు. జిల్లాలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రతినిధి బృందం డీఈఓను కలిసి సన్మానించింది. కార్యక్రమంలో భాగంగా టీచర్స్ గిల్డ్ ముద్రించిన నూతన సంవత్సర డైరీని సుభద్ర ఆవిష్కరించారు. త్వరలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల గురించి సమీక్షించి న్యాయం జరిగేలా చూస్తారని వారికి డీఈఓ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి రమేష్, జిల్లా మహిళా కార్యదర్శి జయకుమారి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, డివిజన్ల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నూతన డిఈఓ గారు, తొలి మహిళా విద్యాశాఖ అధికారి డి సుభద్రా గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, అన్ని డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఏపీటీజీ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లా నూతన విద్యాశాఖ అధికారి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నేను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. దాదాపు ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం 650 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి ముఖ్యంగా ఆరోగ్య కార్డులు, కారు నియామకాల సమస్యలతో ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు మన శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చినారు. సత్వరమే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ సంగీత కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే గ్రామీణ బంద్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగం, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఒంగోలు మల్లయ్యలింగ భవన్లో జరిగిన కార్యక్రమంలో వామపక్ష నేతలు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ముఖ్యంగా రైతు వ్యవసాయాన్ని తీవ్రంగా నష్టపరిచే విధానాలను వ్యతిరేకిస్తూ 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అన్నారు. బంద్కు అన్ని వర్గాలు మద్దతు లభిస్తుందని, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వానికి గద్దె దించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నడవాలని వారు ఆకాంక్షించారు. దేశంలో మొత్తం పెంచి పోషించి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత కుమారి, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డివి స్వామి, ఐఎఫ్టియు నాయకులు ఎంఎస్ సాయి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణ లాంజనీలు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, అలాగే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16వ తేదీన దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో 13 నెలలుగా పెద్ద పోరాటం సాగించి విజయం సాధించి మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 కోళ్లుగా మార్చి కార్మికుల సంఘం పెట్టుకోవడానికి కూడా హక్కు లేని పరిస్థితిలో చేస్తున్న ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక చర్య నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం ప్రారంభమైంది. రేపు 6వ తేదీన గ్రామీణ ప్రాంతాల్లో బంద్, పారిశ్రామిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ సమ్మెకి వామపక్ష పార్టీలుగా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం కాకుండా ప్రత్యక్షంగా వామపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో పాటుగా అన్ని వర్గాల ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ గ్రామీణ బంద్లో పాల్గొని సహకరించి రైతులు
అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని, గ్రామీణ బంద్ని అలాగే నగరాల్లో జరగబోయే పారిశ్రామిక సమ్మని విజయవంతం చేయాలని జిల్లా ప్రజానీకానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. దేశవ్యాప్తంగా 16వ తేదీ దాదాపు 500 కార్మిక రైతు సంఘాలు అట్లాగే కార్మిక సంఘాలు కలిసి గ్రామీణ బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ 16వ తేదీ జరిగేటువంటి బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఆ యొక్క సంఘాల పిలుపుని మద్దతుగా ఈ వామపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినప్పుడు ఈ యొక్క గ్రామీణ బంధు ఉద్దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, రైతులకు ఇచ్చినటువంటి హామీలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ విస్మరించి ఇప్పటికి కూడా అమలు చేయకుండా ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అవి ఒకవైపున పరిశ్రమలు మూతపడుతున్నాయి, వ్యవసాయం దెబ్బతింటూ ఉంది, కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్ముకు నీరెత్తినట్టుగా మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు మద్దతుగా ఈరోజు నిలబడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఈ యొక్క గ్రామీణ బంద్ ఏదైతే రైతు సంఘాలు కార్మిక సంఘాలు పిలిపించారో దానికి మద్దతుగా వామపక్షాలు రేపు 16వ తేదీ జరిగేటువంటి ర్యాలీలో తప్పనిసరిగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పాల్గొనాలి. అదేవిధంగా ఒంగోలు టౌన్లో జరిగేటువంటి ర్యాలీలో కూడా పాల్గొని ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు 16వ తేదీన జరిగే గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెని వామపక్ష పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతాంగ సమస్యల్ని పరిష్కారం కోసం ముందస్తుగా గత 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా పిలిపిస్తున్నప్పటికీ ఆ పిలుపుని ప్రభుత్వం సానుకూలంగా తీసుకోకుండా ఎక్కడెక్కడ అరెస్టులు చేయడం, వాళ్ళ మీద నిర్బంధ చర్యల్ని ప్రయోగించడం చేస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల చాలా తీవ్రమైనటువంటి అణచివేత చర్యలు పూనుకొని కంచెల నిర్మాణం చేయడం కానీ, ట్రాక్టర్ రాకుండా పెద్ద పెద్ద గుణపాలని నిర్మాణం చేయడం కానీ, అలాగే కర్ణాటక రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుంటే వాళ్ళ మీద నిర్బంధం. జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఆర్టీసీ మాసోత్సవాల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీఓ ఎల్ సురేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సాధికారతపై ప్రసంగించారు. మహిళలు ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సురేంద్రనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత గురించి అనేక చట్టాలు రూపొందించిందని, చట్టాల పట్ల మహిళలు అవగాహన కలిగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు పోలీస్ స్టేషన్ ఇతర నంబర్లను తమ ఫోన్లో ఫిట్ చేసుకోవాలని, ఆపద సమయంలో దిశ యాప్ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళలు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడాలని అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ షయానా బేగం, ఎంఎఫ్ విజయ, కార్మిక సంఘ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. వాటి దగ్గర మహిళల కేటాయించిన సీట్లో వాళ్ళనే కూర్చోలేవాలని చెప్పేసి వాళ్ళకు ఒక పెద్ద పీట వేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ ఈ మహిళలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించేటప్పుడు ఎన్నో అది మీకు ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఢిల్లీలో జరిగిన ఒక అతి హేయమైన దారుణమైన అమానవీయమైన సంఘటన కారణం ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎక్సేసే విషయంలో ప్రయాణాన్ని రద్దు, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఈ 35వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాల రూపంలో వివిధ గ్రూపుల్ని
వాహన చోదకులని, డీలర్స్ని, బస్సు డ్రైవర్ని, ఆటో డ్రైవర్ని, ఎల్జీవి, ఎంఎంవి, హెవీ, ప్రతి ఒక్క రోడ్డు యూజర్ని కూడా, చివరికి రోడ్డు మీద నడిచేటువంటి పాదచారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని, స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, ఆర్ఎండిఓని కానీ, ఎన్హెచ్ఏ కానీ, ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి రహదారి భద్రత గురించి, దాని పట్ల తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తలు మీద అవగాహన కల్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ మాసానికి సంబంధించి ఈ రోజున అంటే ఫిబ్రవరి మీ కనుక నిజమైన అవసరం ఉంటేనే ప్రయాణానికి శ్రీకారం చుట్టండి. ఇప్పుడు మీరు కర్ణాటకలో తెలంగాణ పరిస్థితి చూశారు ఏం జరుగుతుందని చెప్పేసి. ఎప్పుడు లేనంత గట్టి ఈ రోజున విపరీతంగా వస్తుంది. టికెట్ పెట్టి కొనుక్కునే ప్రయాణికుడికి చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చేసింది. బస్సులు ఆడవాళ్ళవి కానీ మగవాళ్ళవి కానీ ఫుల్ ప్యాక్డ్ విత్ ఉమెన్, అంతా ఆడవాళ్ళతోనే నిండిపోయింది. అవి అంతకాలం లేని అవసరం ఇప్పుడు ఉన్న ఫలంగా ఎట్లా వచ్చేసింది వాళ్ళకి చెప్పండి. అక్కడ పెట్టిన పథకం వల్లే అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు కూడా పునరాలోచనలో పడ్డాయి ఏం చేయాలో దీని పరిస్థితి గురించి అని చెప్పేసి. తర్వాత మీరు ఏ ప్రాంతంకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్డ్గా వెళ్ళండి. అంటే ఈరోజు 8 బయలుదేరుతాం, బస్సు 8 ఉంటుంది, 7:30 బయలుదేరితే నేను అందుకోగలనా లేదా, సరే అందుకున్న తర్వాత బస్సు ఎక్కిన తర్వాత చక్కగా సేఫ్ ప్లేస్లో కూర్చోవడం, కన్ఫైన్డ్గా మీ చుట్టుపక్కల కూడా అంతా కూడా గమనించుకొని ప్రమాదం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదనే పరిస్థితిని చుట్టుపక్కల మనుషులందరూ కూడా చూసుకొని కూర్చోవడం, గమ్యస్థానం చేరిన తర్వాత దిగటం, దిగిన తర్వాత అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా మీ ప్రయాణానికి ముందుగానే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఒంటరిగా కనుక వేచి చూడాల్సి వస్తే బస్సు కోసం ఒంటరిగా ఎవరు లేని ప్రాంతంలో నిలబడకుండా జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళటం కానీ, లైటింగ్ ఉన్న ప్రాంతంలోకి వెళ్ళటం కానీ, సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడైతే మీకు ఉంటుందో ఆ ప్రాంతంలో నిలబడటం అనేది, అట్లా వేచి చూడటం అనేది కరెక్ట్. హైదరాబాద్లో జరిగిన దిశ అనే ఇన్సిడెంట్ కేవలం ఈ యొక్క సేఫ్టీ. జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టు కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్ ఒంగోలులోని డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేశారు. జిల్లా నుండి మొత్తం 94 ప్రాజెక్టులను విద్యార్థులు ఇందులో ప్రదర్శించారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు స్వయంగా 94 ప్రాజెక్టులను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమంగా ఉన్న 10 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించనున్నారు. ఎగ్జిబిషన్ను జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ప్రారంభించారు. ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రమేష్ తదితరులు ఎగ్జిబిట్స్ తిలకించి విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు. బీపీ టాబ్లెట్ అలా ఓకే వెరీ గుడ్ టైమా టైం సెట్ చేయాలా మీరు చేయాలా అందరికీ నమస్కారం. 2022-23 సంవత్సరానికి ఎంపిక చేసినటువంటి 95 ఇన్స్పైరీ ప్రాజెక్టులను ప్రదర్శించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు చూసాము, పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ నాలెడ్జ్కి గైడ్ టీచర్స్ సహాయంతో చాలా మంచి ప్రాజెక్ట్స్ని మనకి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ చిన్న వయసులో వాళ్ళు ఇంత చక్కగా టెక్నాలజీని ఉపయోగించి చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి మన ప్రభుత్వ పాఠశాలలు చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ ఇన్స్పైరీ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్స్పైరీ కోసం ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయిన 95 ప్రాజెక్టులను ఈ సంవత్సరం ప్రదర్శిస్తున్నాను. ఇక్కడ నుంచి 10 ప్రాజెక్టులు స్టేట్ లెవెల్కి
మనం ఇన్ఫెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది రెడ్ టెస్ట్ ద్వారా. తర్వాత ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఈ సృజనాత్మకత శక్తిని మనం చాలా అభివృద్ధి చేయడానికి మన పాఠశాలలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మన సైన్స్ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి పిల్లల చేత మంచి ప్రాజెక్ట్ తయారు చేయించారు. వీటిని అందరూ కూడా చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారని. 11వ జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ మనకి ప్రకాశం జిల్లా కొత్త జిల్లా ప్రకారం మొదటిసారిగా జరుగుతుంది. దీనిలో మొత్తం 94 ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్ జరుగుతుంది. జిల్లా మొత్తం అన్ని వైపుల నుంచి పిల్లలు ఈరోజు ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రదర్శన ఒకరోజు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 10 ప్రాజెక్టులని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇన్స్పైర్ అనేది ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎస్సీఆర్టీ వారి సహకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సహకారం మరియు జిల్లా అధికారుల సహకారంతో ఈరోజు ఎగ్జిబిషన్ విజయవంతంగా నడుస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో పిల్లలందరూ బాగా విజయవంతంగా వాళ్ళు యొక్క సొంతగా తయారు చేసిన కొత్త ఐడియాలని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఇది విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిజం బాధ పెడుతుంది, అబద్ధం ఆనందాన్నిస్తుంది, కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత ఎప్పటికీ అబద్ధం ఇవ్వలేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.